వీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మీసేవ యాజమాన్యం నిర్లక్ష్యంతో గ్రూప్ వన్ ఎగ్జామ్ మిస్ అవనున్న ఓ మహిళా నిరుద్యోగిని మీసేవ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. మేడ్చల్ జిల్లా మీసేవ నిర్లక్ష్యంతో ఓ నిరుద్యోగురాలు గ్రూప్ వన్ ఎగ్జామ్ మిస్ కానున్న సంఘటన శుక్రవారం అల్వాల్లో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం టెంపుల్ అల్వాల్లో శ్రీ బేకరీ ప్రాంతంలోని భార్గవి సొల్యూషన్స్ మీసేవ సెంటర్ లోని 13/3/2024 7:15 గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం నా భర్త ద్వారా అప్లై చేయడం జరిగిందని, అప్లై చేసినప్పుడు ఓటీపీలు వచ్చాయి, అప్లై చేసినట్లు నా మొబైల్ కు ఎటువంటి మెసేజ్ రాలేదు, అలాగే గ్రూప్ వన్ ఎగ్జామ్ కి అప్లై చేసినట్లుగా మరో పేపర్ ఇవ్వనందున మళ్ళీ నా భర్తను మీసేవ కు పంపి నేను నా భర్తకు ఫోన్ చేసి మీసేవ వారితో మాట్లాడించడం జరిగింది, నాకు మెసేజ్ రాలేదని, ఇంకో పేపర్ మిస్ అయిందని వారిని అడిగితే మీకు ఇచ్చిన పేపర్ మళ్ళీ తీసుకుని వస్తే హాల్ టికెట్ ఇస్తాము, మా దగ్గర గ్రూప్ వన్ కి అప్లై చేయడం అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ 9 ఉన్నందున హాల్ టికెట్ కోసం వెళ్తే సర్వర్ పనిచేయడం లేదని, అప్లికేషన్ కనిపించడం లేదని చెప్పారు. వేరే దగ్గర చెక్ చేస్తే మీసేవ వారు అసలు గ్రూప్ వన్ కి అప్లై చేయలేదని తెలిసిందని, ఇలా ఎందుకు చేశారని మీసేవ వారిని అడిగితే అందులో వేరే అమ్మాయి పనిచేసిందని, ఇప్పుడు ఆమె మానేసిందని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేదు మొత్తం నువ్వు వింటే ఫస్ట్ నువ్వు అప్లై చేసింది ఓటీ బాగానే ఇంటర్టైన్ చేసుకో. అవును ఓటీ యాక్టివ్ చేసుకో. నా పేరు సువర్ణ, నేను ఇప్పటికీ 2 గ్రూప్ వన్ ఎగ్జామ్ రాశాను. 3rd ఈ మీ సేవలో నేను అప్లై చేయమని చెప్పి మా అత్తను పంపించాను. పంపిస్తే ఆయన అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత 2 రావాలి, 2 రాకుండా ఒకటే వస్తుంది. నేను అప్పటికే అడిగాను నాకు ఎటువంటి మెసేజ్ రాలేదని. వీళ్ళతో ఫోన్ కూడా మాట్లాడించాను. నాతో వాళ్ళు ఏమన్నారంటే ఈ ఒకటి పేపర్ చూపిస్తే మేము హాల్ టికెట్ ఇస్తాము అని చెప్పారు. ఈరోజు నేను డిక్లరేషన్ ఫామ్ కోసము ఫోటోలు అటాచ్ చేయడానికి అని చెప్పేసి అట్లా నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేద్దామని నా ల్యాప్టాప్లో కొడితే అసలు అప్లికేషన్ చేయనట్టు కనిపిస్తుంది. సరే అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి వీళ్ళని మాట్లాడితే కాసేపు సర్వే డౌన్ ఉందని చెప్పారు. మళ్ళీ తర్వాత మీరు ఓటీఆర్ అప్లై చేయడానికి వచ్చారని అంటున్నారు. చాలా సిల్లిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను 2 గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిటికీ నేను అప్లికేషన్ పెట్టాను. నాకు ఓటీఆర్తో పని లేదు. నేను అప్పటికీ కూడా నేను వాళ్ళని అడిగాను, వాళ్ళే ఫోన్లో చెప్పారు నాకు, మేము ఆల్రెడీ ఇది తీసుకొస్తే మేము చూపిస్తాము మీకు ఎట్లా మేము హాల్ టికెట్ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు నేను 4 నుండి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు ఆమాటది వేరే వర్కర్ ఉంది, అందుకని చెప్పేసి మేము వేరే ఆమె ఊర్లో ఉంది అని ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు మన భవిష్యత్తు ఏంది? అసలు ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళకే మాకు ఇలా అవుతాయి, చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మీ సేవ సెంటర్లకి వీళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటి? ఇట్లాంటి వాళ్ళకి మీ సేవలు ఇవ్వద్దు. ఇప్పుడు నా ఫ్యూచర్ నాశనం అయింది. మేము పగలనక రాత్రనక సంవత్సరాల కోచింగ్ తీసుకొని మేము ఇక్కడ గ్రూప్ వన్ రాద్దాము అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళ మిస్టేక్ వల్ల ఇప్పుడు సర్వర్ డౌన్ ఉందని ఇప్పుడు చెప్తుంది. నాకు ఓటీఆర్ ఎలా ఇస్తుంది వాళ్ళు? ఓటీఆర్ది నేను అప్పుడే అడిగా, ఇది ఎందుకు ఇచ్చారు? నాకు గ్రూప్ వన్ సర్వీస్ కావాలి అని అడిగితే ఇది తీసుకొస్తేనే ఇస్తాము, ఆల్రెడీ అప్లోడ్ అయిపోయిందని చెప్పిండు. నేను ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు వస్తే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు అప్లోడ్ చేసిండు అని. ఇప్పుడు నా జీవితం నాశనమైంది. ఇప్పుడు నేను ఉద్యోగం ఏదో సర్వీస్ చేద్దాము అని అనుకుంటాను, కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఎంతమంది మోసపోవాలి? ఇలాంటి మీ సేవలు ఉండకూడదు.